మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆర్థిక బాధలు ఉంటూనే ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాగించడానికి చాలా ముఖ్యమైనది. ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరం. డబ్బు ఉంటేనే ఆహారం వస్తుంది. చాలామంది డబ్బు కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ డబ్బు కొరతగానే ఉంటుంది. కొంతమందికి పట్టిందల్లా బంగారం అవుతుంది, మరికొంతమందికి ఎంత కష్టపడినా సరే చేతిలో చిల్లి గబ కూడా ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది. కారణం ఏమిటో తెలియదు. ఏదో ఒక రూపంలో సంపాదించిన డబ్బు మాత్రం ఖర్చైపోతూ ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగి మనశ్శాంతి కరువవుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. నేటి పోటీ ప్రపంచంలో ఎక్కువ మంది సరైన ఉద్యోగం లేకనో జీతం సరిపోకపోవటం వలన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. భవిష్యత్తును తలుచుకుంటూ భయపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడానికి కారణాలు ఎన్నో ఉన్నా మీరు చేసే ఈ చిన్న పొరపాట్ల వలన ఆర్థిక సమస్యలు ఎప్పుడూ మీతోనే ఉంటాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పొరపాట్లు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకొని జాగ్రత్త పడదాం. మనిషి బ్రతకడానికి ముఖ్యంగా కావాల్సినవి గాలి, నీరు, ఆహారం. ఈ మూడు ఉంటే మనిషి హాయిగా బ్రతకవచ్చు. ఏ ప్రాణికైనా నీరు లేనిదే మనుగడ సాధ్యం కాదు. మిగతా జీవులతో పోలిస్తే మనిషికి నీటి అవసరం మరింత ఎక్కువ. ఒక ప్రాంతం పచ్చగా కలకలలాడుతూ కరువు కాటకాలు లేకుండా అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారంటే అక్కడ సమృద్ధిగా నీరు ఉన్నట్టే. ఇత్తటి ప్రాముఖ్యత కలిగిన నీటిని మీ ఇంట్లో ఎలా ఉపయోగిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. స్నానం చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఇంకా వివిధ పనుల కోసం నీటిని ఉపయోగించేటప్పుడు నీటిని బాగా వృధాగా పోనివ్వకూడదు. బకెట్లు నిండిపోతున్నా పట్టించుకోరు. మరి ఇంట్లో నీటిని ఉపయోగించే విధానాన్ని బట్టే ఆ ఇంటి లక్ష్మి వృద్ధి చెందుతుందని వాస్తుశాస్త్రం చెప్తుంది. నీటితో పాటుగా ఉప్పును కూడా ఇంట్లో ఆడవారు మితంగా వాడటం వలన లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. నీటిని ఎంత వృధా చేస్తే అంత డబ్బు ఖర్చవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంటి అలంకరణ కోసం ఇళ్లల్లో వాటర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇది చూడడానికి అందంగానే ఉన్నా దీని వలన కూడా కొంత నష్టం జరుగుతుందని అంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటి వాడకం తగ్గించండి, వృధాగా పోనివ్వకండి, ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకోకండి. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గమనించి జాగ్రత్త తీసుకొని ఎలాంటి బాధలు లేకుండా అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.